పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ ముందు చూస్తా ఉంది, బిఎస్ పార్టీ బీజేపీ పార్టీ లోపాయకారు ఒప్పందంలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే అమిత గారు లిక్కర్ కేసులో ఉంటే అరెస్ట్ చేయకుండా ఉదాసీనంగా వదిలేసినావు. దాంట్లో భాగంగానే ఆనాడు కేసీఆర్ అవినీతి గురించి మరీ మరీ బాటంగా మాట్లాడుతున్న సంజయ్ గారిని మార్చినారు. ఇవన్నీ కూడా బీజేపీ అగ్రనాయకత్వం కేసీఆర్ తో లోపరికారి లాలూచి ఒప్పందంలో భాగంగానే జరిగినాయి. కాబట్టి ఈ వాస్తవాలు ప్రజలు గ్రహించాలి. ఈ రాష్ట్రంలో ఈ అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శరణ్యము. మేమేదో బీజేపీ అనుకున్నాం, కానీ బీజేపీ లోపాయకరణ ఒప్పందంలో ఉండి కేసీఆర్ కి లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తున్న తరమిన ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాలని మనస్ఫూర్తి కోరుకునే తరుణంలో రాహుల్ గాంధీ గారి యాత్ర మాకు చాలా దోహదపడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల పార్లమెంట్ ఆదిలాబాద్ కానీ జరీరాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మేమిచ్చిన 6 గ్యారంటీలు అది మహిళల ఇచ్చిన గ్యారంటీ కానీ, రైతుల కోసం ఇచ్చిన గ్యారంటీ కానీ, యువకుల కోసం ఇచ్చిన గ్యారంటీ కానీ, గృహిణుల కోసం ఇచ్చిన గ్యారంటీ కానీ ప్రజలు మొదలు తెచ్చుకోపోయినది పరిపూర్ణంగా నమ్ముతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాట తప్పకుండా ఇచ్చిన వాగ్దానాన్ని పోలిస్తుంది అన్నటువంటి గట్టి నమ్మకంతో ఇవాళ ప్రజలు మా వైపు చూస్తున్నారు. కాబట్టి రానున్న నవంబర్ 30 జరిగే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ లో చుట్టుపక్కల పార్లమెంట్ అత్యధిక స్థానాలు గెలుచుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇలా మేము కాదు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన అది తీర్థ తరణం చేస్తా ఉన్నటువంటి తరుణంలో రాహుల్ గాంధీ గారి యాత్ర మాకు దోహదపడుతుంది, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది, ప్రజలకు ఒక ఆశ కలగజేస్తుంది, ప్రజలకు ఒక భరోసా కలగజేస్తుందని నమ్ముతూ రేపు వారు రాకపోసం ఎదురు చూస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో కూడా ఇవాళ రేపు సాయంత్రం నిజామాబాద్ పట్టణంలో వారు పాదయాత్ర ఉంటుంది. కమ్మరిపల్లి బార్డర్ను ఎదుర్కొన్న తర్వాత వారు బస్సులో ఆర్మూరులో కమ్మరిపల్లిలో మోర్తార్లో సైడ్ క్రాస్ పాదాలు పెట్టి సటన్ చేసుకుంటూ కంఠేశ్వరం నుండి వారిని ద్విచక్ర వాహనంతో ఊరేగింపు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ నుంచి వారు పాదయాత్ర పడుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. 9.5 ఏళ్ళుగా మిక్షన్లు వీడి దోపిడికి గురైనటువంటి ఈ సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 అధికారానికి వచ్చిన తర్వాత నీళ్ల పేరిట 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసిన తీరు, భూముల పేరుగా ప్రభుత్వ ఆస్తుల్ని కొండగొట్టిన తీరు, విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేసిన తీరు, రైతుల్ని అరకొడా వాగ్దానం తెచ్చి మోసం చేసిన తీరు, ఇవన్నీ రకాలుగా ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం చే వంచింపబడి కేసీఆర్ మోసాలకి గురిగా పడి ఇవాళ అదే తెలంగాణ ప్రజలు మళ్ళీ తెలంగాణ సాకారం చేసిన కాంగ్రెస్ వైపు మనస్ఫూర్తిగా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఏ జిల్లాకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాల వారికి సుఖ సంతోషాలు అందుతాయినటువంటి దృఢ సంకల్పం ఇలా మధ్యలో పెట్టుకొని కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. ఏదైతే రాహుల్ గాంధీ గారి తోడు గురించి ఈ కవిత మాట్లాడేది, నేను అడుగుతాను కవిత గారికి మీ ఫోటో మీ స్థాయి ఉంది ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పాటలు తండ్రులు వాళ్ళ నాయకులు ప్రైమ్ మినిస్టర్ చేసిన వాళ్ళని సాధారణ చేసిన ఫ్యామిలీస్ని నువ్వు పూజిస్తున్నామని చెప్తున్నావు. నువ్వు అక్కడ పూజిస్తూ ఎక్కడో చదువుకొని తెలంగాణ పేరు మీద వచ్చి ఇష్టారాజ్యం చేసుకుంటే నువ్వు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ కానీ ఇటువంటి రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడితే నువ్వు మళ్ళీ బీవల్సి వస్తున్న జాగ్రత్త ఉండాలని చెప్పేస్తా ఉన్నా.
इंफर्मेशन पद्धत चूस्त प्रजल बुद्धि चुप्त अभी अंदर कल प्रजी पकड़ पड़ी स्वास्थ्य प्राजेक्ट लक्षल को संपादी वस्तु टैक्स अजल बजेट सरपोक मैं कांग्रेस पार्टी बजेट केवल लास्ट बजेट लक्षा वेलते मैं लक्ष रूपये मेवे इबंधी మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.